మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో గ్రామ సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సంఘం సిఐఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన తృప్తి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు చేసిన వివిధ రకాల ఆహారాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మొట్టమొదట మహిళలు కలిసి ఏర్పాటు చేసిన తృప్తి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, వీరు ప్రారంభించిన తృప్తి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. దీనికి ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందించడానికి ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. తృప్తి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన మహిళలకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు మహేష్ గుప్తా, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధవ్ రెడ్డి, తహసీల్దార్ భానుప్రకాష్, ఎంపీడీఓ నవీన్ కుమార్, ఆర్ఐ కిషన్, మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి మంచిగా చేసినట్లయితే ఆర్డర్స్ కూడా వస్తాయి, భోజనాలు చేస్తే కూడా ఆర్డర్స్ ఇస్తారు. మరి ఆ విధంగా ఎప్పుడే కానీ స్టార్టింగ్ అప్పుడు కొంత ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మీరు నిలదొక్కున్నట్టయితే మంచి లాభం ఉంటుంది. కనుక మీరు ఇక్కడ తయారు చేసినట్టయితే బయట కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీరందరూ కూడా మీకు ఏ సహకారాలు కావాలన్నా నా తరఫు నుంచి ఉంటాయనేది కూడా మీకు అందరికీ మనం చేస్తూ సెలవు.